ట్వీట్ చేస్తూ మీరు చేసిన సంగతి మాకు కూడా తెలియదు ఆయన ట్వీట్ చేసింది బాగా వైరల్ అయ్యింది అందులో కొంత కఠినమైన పదజాలం కూడా వాడారు దాన్ని ఇక వరుసపెట్టి అందరూ రీట్వీట్ చేసి వైరల్ గా చేశారు వీడియోలు కూడా ఇదేదో ఉద్యమంలాగా టేక్ అప్ చేసినట్టుగా వరుసగా 1 బై 1 వీడియో రిలీజ్ చేశారు ఒకసారి సత్యకుమార్ గారు ఏమన్నారు విష్ణువర్ధన్ రెడ్డి ఏమన్నారు అండ్ రాజా సింగ్ ఏమన్నారు ఒకసారి అవి విన్న తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం ప్లీజ్ అభివర్ణించాల్సి వస్తే మొదటి స్థానంలో పాకిస్తాన్ సృష్టికర్త మహమ్మద్ అలీ జిన్నా ఉంటారు స్వాతంత్రానికి ముందు గాని స్వాతంత్ర సమయంలో గాని కొన్ని లక్షల మంది ప్రాణాలు పోవడానికి కారణం జిన్నా దాని తర్వాత మళ్ళా 1971 లో తూర్పు పాకిస్తాన్ అనే బంగ్లాదేశ్ విడిపోయిన సందర్భంగా కూడా దాదాపు 20 లక్షల మంది భారతీయుల్ని ఊచకోసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు అదే సందర్భంలో 1960లో గానీ లేదా కార్గిల్ యుద్ధంలో గానీ అనేక మంది అసలు బాపారు దీనికంతా కారణం జిన్నా భావజాలం కాదా ఈ దేశంలో దాదాపు 50 లక్షల మంది భారతీయులు దాంట్లో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు ఇతర మతాలకు చెందిన వారు ఉన్నారు ఇంత మంది ప్రాణాలు పోవడానికి కారణం జిన్నా తర్వాత జిన్నా భావజాలాన్ని వంటి పట్టించుకున్న పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తూ కొన్ని దశాబ్దాలుగా రావణ కాస్తాన్ని రగిలిస్తూ ఉంది అనేక మంది పౌరులు మరణించారు అనేక మంది జవాన్లు మరణించారు లక్షల మంది 5 లక్షల మందికి పైగా కాశ్మీర్ పండిట్లు వాళ్ళ ఇల్లు మానప్రాణాలని దోచుకుంటుంటే అన్ని వదిలేసి శరణార్థులుగా ఇతర ప్రాంతానికి వలసిపోయారు విభజన సందర్భంలోనే దాదాపు 1 లక్ష మంది పైగా మహిళల మీద అత్యాచారాలు జరిగాయి మీకు ఆ ఉదంతాలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే రైళ్లలో రైలు బోగిల్లో శవాలను కుక్కేసి పంజాబ్ వైపు పంపించారు పట్టణం నడిబొడ్డున గుంటూరు పట్టణం నడిబొడ్డున జిన్నా టవర్ ఉండడం ఏంటి ఈ వత్తు పేరు మార్చండి ఈ భరత జాతి గర్వించదగ్గ సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారి పేరు లేదా తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ వ్యక్తి కవి సాహితీవేత్త ఒక దళిత ప్రయోజనాల కోసం దళిత హక్కుల కోసం పోరాడిన గుర్రం జాషువా గారి పేరు పెట్టమంటే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీంట్లో అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏంటి అంటే ఈ దేశానికి విభజన కారణమై లక్షల మంది ఊచకోతకి అమాయకుల ఊచకోతకి కారణమైన జిన్నా గౌరవించుకోవాలి అబ్దుల్ కలాంని లేదా గుర్రం జాషువా గారిని గౌరవించకూడదు ఇదే మీరు చెప్పదలుచుకున్నారా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ జిన్నా సెంటర్ను తొలగించాలి జిన్నా టవర్ను తొలగించాలి ఎందుకంటే ఈ చరిత్రలో మానని గాయం వాటిని చూసినప్పుడంతా మనకి ఈ గాయం గుర్తుకొస్తుంటుంది ఆ గాయం తొలుస్తూనే ఉంటుంది కాబట్టి జిన్నా సెంటర్ పేరును అబ్దుల్ కలాం లేదా గుర్రం జాషువా ఏ పేరైనా పెట్టుకోవచ్చు జాతీయ నాయకులు అనేక మంది ఉన్నారు ఉద్యమ సమయంలో అసూలు బాపిన వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు అనేక మంది దేశభక్తులు ఉన్నారు వాళ్ళని ఎవరి పేరైనా పెట్టుకోవచ్చు మేమైనా భారతీయ జనతా పార్టీ నాయకుల పేర్లు అడుగుతున్నామా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దీని మీద స్పందించి ఇన్నాళ్ళు చరిత్రలో తప్పిదం జరిగింది ఆ తప్పిదాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది ఆ గాయం జరిగింది ఆ గాయానికి మందు పోయాల్సిన అవసరం ఉంది వాటి చూసినప్పుడంతా ఆ గాయం తొలుస్తూనే ఉంటుంది దాన్ని దూరం చేయాల్సిన అవసరం ఉంది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారితో నేను విన్నవించుకునేది ఒకటి దాన్ని తక్షణమే స్పందించి మీ తీర్మానం చేసి కార్పొరేషన్లో దాని పేరు మార్చాల్సిందిగా నేను కోరుతున్నాను భారతదేశ స్వాతంత్రం తర్వాత వేల మంది హిందువులు ఊచకోత కారకుడైనటువంటి పాకిస్తాన్ను ఈ దేశం నుంచి విభజన చేసినటువంటి జిన్నా గారి పేరును ఈ దేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఒక సెంటర్కు పెట్టుకోవడం ఒక టవర్కు పెట్టుకోవడం సిగ్గుచేటు ఈరోజు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు చేసినటువంటి ట్వీట్కి సంబంధించిన విషయంలో భారతదేశంలో దేశ రాజధానిలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30 ఔరంగజేబ్ రోడ్ను 30 అబ్దుల్ కలాం రోడ్డుగా భారతీయ జనతా పార్టీ మార్చింది మరి ఇంత చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీలు ఉపన్యాసాలు చెప్పేటువంటి పార్టీలు రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశం అధికారంలో ఉంది నేడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది మరి భారతదేశంలో ఈ దేశంలో టిప్పు సుల్తాన్ లాంటి విగ్రహాలు పెట్టేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఇంకా ఈ రకమైనటువంటి జిన్నా లాంటి యొక్క సెంటర్లు ఎందుకు అనుమతిస్తున్నారు అంటే మీ ప్రభుత్వం తక్షణం జిన్నా సెంటర్ పేరును గుంటూరులో మారుస్తారా లేదా మీ పార్టీల వైఖరి చెప్పండి మీరు మార్చకపోతే లేదా అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చకపోతే గుంటూరులో జిన్నా సెంటర్ను భారతీయ జనతా పార్టీ పేరు మారుస్తుంది అవసరమైతే జిన్నా సెంటర్ను కూల్చుతుందనే విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తుంది జిన్నా టవర్ జిన్నా సెంటర్ మన భారతదేశంలో ఎక్కడుందంటే మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు సిటీలో ఉంది
అక్కడ ఒక టవర్ ఉంది, ఆ టవర్ పేరు జిన్నా టవర్ అని పెట్టినారు. అదేవిధంగా ఆ ఏరియా ఒక సెంటర్ పేరు కూడా జిన్నా సెంటర్ అని పెట్టినారు. మన భారతదేశానికి రెండు ముక్కలు చేసి ఆ జిన్నా. మన భారతదేశంలో ఉంటున్న చాలామంది హిందువుల్ని సంపించిన ఆ జిన్నా, అట్లాంటి జిన్నా పేరు ఏపీలో ఎందుకు ఉంది నేను ఇవాళ అడుగుతున్నాను. నేను ఏపీ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్గా ఆ పేరు తీసేయాలి. ఇమీడియట్గా మన భారతదేశం గురించి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్ కొట్లు అన్నారు, వాళ్ళ పేరు పైన పెట్టండి, అబ్దుల్ కలాం గారి పేరు పైన పెట్టండి ఆ సెంటర్ కానీ ఆ టవర్కి కానీ. అట్లాంటి దొంగ పేరు ఎందుకు, జిన్నా పేరు ఎందుకు నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాను. లేకపోతే నా బీజేపీ కార్యకర్తలకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ జిన్నా సెంటర్ని పలగొట్టండి, అక్కడి నుంచి తీసి పాడేసేయండి. లేకపోతే అదే టవర్ పేరు మీరు అబ్దుల్ కలాం గారి పేరు పైన మీరు పెట్టి అక్కడ రాసేయండి అని బీజేపీ కార్యకర్తల్ని నేను కోరుతున్నాను. ఏదో రామజన్మభూమి రేంజ్లో మాట్లాడుతున్నారు జయ జయ.